ఆన్లైన్ నాకు ఇచ్చేసేసారు అని చెప్పి ఇక్కడే వేస్తాం. ఇక్కడే మధుబాబు, మధుబాబు మైక్ మైక్ స్టేజ్ వచ్చి విజయసాగర్ చేస్తాను సార్. స్టార్ నేషన్ అన్నది మనకి ఇష్టంగా పెట్టేసుకోవడం ప్రొసీజర్ ఏం చేశారా ఈ విషయం చేయాలి. ప్లాట్ఫామ్ లాగా ఆడియో ఓపెన్ డయాస్ లాగా ఉంటుంది సార్. ఓన్లీ పోలీస్ స్టేషన్ తరపు నేను చేస్తాం. ఏదన్నా సార్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అక్కడ పర్మనెంట్గా ఉండిపోద్ది సార్ మనకి. యూనిట్ ఫ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మన యూనిట్, మన యూనిట్ ఫ్లాగ్ ఇప్పుడు స్పోర్ట్స్లోనో గేమ్స్లోనో బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే యూనిట్లతో పోటీ పడుతున్నప్పుడు కానీ మన యొక్క ఫ్లాగ్ ఎగరాలని మనం కోరుకుంటాం అనమాట. అది దట్ ఈస్ ద యూనిట్ ఫ్లాగ్. నెక్స్ట్ లోగో. ఈ లోగోకి వచ్చేప్పటికీ మనం ప్రతిసారి టాస్క్ ఫోర్స్ అనకుండా ఈ లోగో చూపెడితే ఇది టాస్క్ ఫోర్స్ కింద లెక్క అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ షర్ట్లు ఎవరైనా చూసినా బయట ఏమనుకుంటాము, ఈ టాస్క్ ఫోర్స్ షర్ట్లు రా అనుకుంటాం మనం చూసి. అలాగా ఈ లోగో, ఈ లోగో చూడగానే మనం టాస్క్ ఫోర్స్ రా అని ఉంటాం. అంటే ఇది ఈ లోగోని మనం పేటెంట్ లాగా తీసుకుంటున్నాం అనమాట. వేరే వాళ్ళు ఎవరో వేసుకోవడానికి వీలుండదు అన్నమాట. మన మన యొక్క లోగో ఇది. లోగో అంటే ఇది మన షోల్డర్ బ్యాడ్జ్ కింద ఉపయోగించుకోవచ్చు, లేదా షర్ట్ల మీద ఉపయోగించవచ్చు, క్యాప్ల మీద పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక ఫోటోల్లో పెట్టుకోవచ్చు, మన వెనకాల పెట్టుకోవచ్చు రూముల్లో. దిస్ ఈజ్ టాస్క్ ఫోర్స్ లోగో. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థం ఉంటుంది అన్నమాట ఈ లోగోలో, బొమ్మల్లో. ఇప్పుడు దీంట్లో ఈగిల్ గద్దె వేసాము. గద్దె ఏమిటంటే వాచ్ సర్వేలెన్స్ అనమాట. సర్వేలెన్స్ అంటే రెస్ ఇండస్ట్రీస్ గురించి, స్మగ్లర్స్ గురించి, మెయిన్ స్మగ్లర్స్ గురించి సర్వేలెన్స్ అనమాట. ఆ కింద పట్టుకుంటున్నట్టు ఆ కాళ్ళు ఇలా వేసింటాయి అనమాట. అంటే అంటే స్మగ్లర్స్ని ఆ విధంగా మనం పట్టుకుంటామని. అలాగే పైన ఎర్రచందనం చెట్టు ఉంది, ఆ చెట్టుకు సంబంధించి మనం రక్షించడానికి మనం ఇలా సర్వేలెన్స్లో ఉన్నామని. అది పక్కన మన యొక్క ల్యాండ్ అంటే మన దేశ పటంలాగా ఉన్నది. ఆ ఏరియా అంతా కూడా మనం బౌండరీని, మన యొక్క ఎఫెక్టు, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఏరియాలో ఉందని. ఇది లోగో యొక్క అర్థం. రెడ్ సెండర్స్ ప్రొటెక్షన్, మన యొక్క ఈ రెడ్ సెండర్స్ ప్రొటెక్షన్ అనేది మన యొక్క ట్యాగ్ అనమాట. దట్ ఈస్ అవర్ ట్యాగ్. అది ఇది లోగో యొక్క అర్థం. ఇది ఈ లోగో, ఇది లోగో ఈరోజు ఇనాగరేట్ చేసాము. అలాగే మన యొక్క యూనిటీ యూనిట్ ఫ్లాగ్ ఒకటి ఇనాగరేట్ చేస్తున్నాము. సో మన లోగోని మనం కాపాడుకోవాలా, మన యొక్క బ్రాండ్ని మనం కాపాడుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ టాస్క్ ఫోర్స్ అనే విధంగా కొంచెం స్విఫ్ట్గా మరీ డల్గా ఉండకుండా మరీ మంచి పనులు చేస్తూ బయట ఈ టాస్క్ ఫోర్స్ రోడ్ యాక్సిడెంట్స్లో హెల్ప్ చేశారు, ముసలి వాళ్ళకి హెల్ప్ చేశారు, టాస్క్ ఫోర్స్ ఏమీ లేని వాళ్ళకి అక్కడ రోడ్డు మీద నడిపిస్తున్నారు, లేకపోతే పీపుల్కి లేకపోతే అదేదో ఏంటది హెల్పింగ్ లేకపోతే రేపు సమ్మర్లో ఏంటది సెలవులు పెడుతున్నారు హెల్ప్ చేస్తున్నారు, ఈ విధంగా స్మగ్లర్ అన్నం లేకపోతే పెడుతున్నారు, ఈ టైప్ మంచి మాటలన్నీ బయటికి రావాలన్నమాట. అలాగే అడవులు పక్కన విలేజ్ దిగినప్పుడు జంతువులు చంపేయకుండా చూస్తున్నారు. అంటే ఇదివరకు మనం లేనప్పుడు టాస్క్ ఫోర్స్ లేనప్పుడు ప్రతి సండే మంచి మంచి సండే వారానికి రెండు మూడు సార్లు
దుప్పులు జింకలు వాటిని కొట్టుకుని మోసాలు అమ్మేవారు, మీట్ అమ్మేవారు అన్నమాట. ఇది బయట పెట్టి కేజీ అర కేజీలు చెప్పిన ఈ పక్క విలేజెస్ అన్నిటికీ. ఇప్పుడు మన టాస్క్ ఫోర్స్ వచ్చినాక ఎక్కడ దొరకట్లేదు అన్నమాట. అది న్యూస్లో కూడా ఎక్కువ రాదు కాబట్టి మీ అందరికి తెలియదు దీని ఎఫెక్ట్ ఇది ఇంత ఉందని. లేకపోతే మంగళం విలేజ్లు అన్నింటిలో కూడా కుప్పేసేవాళ్ళు అన్నమాట జంతువులు వేటనే. అదొకటి. రెండోది తుపాకులు. టాస్క్ ఫోర్స్ అన్నప్పుడు అందరూ ఒక్కొక్క తుపాకు తీసుకుని అడవిలోకి వెళ్ళి జంతువులు వేటాడుకుంటూ వచ్చావు. శేషాచలంలో సైలెంట్కి వెళ్ళి వేటలు తీసుకుని వచ్చేవారు అన్నమాట తుపాకులు తీసుకెళ్ళి. టాస్క్ ఫోర్స్ తీసుకున్నప్పుడు మనం తుపాకులతో ఉన్నప్పుడు జాగ్రత్తగా యాక్ట్ చేయండి, కావాలంటే ఆడు కాళ్ళ మీదకైనా కాల్ చేయండి, జాగ్రత్తగా అని చెప్తున్నాం. ఏది సెల్ఫ్ డిఫెన్స్కి చెప్తున్నావా లేదా ఎమర్జెన్సీస్ వస్తే? కాబట్టి ఎవరైనా తుపాకులు తీసుకుని తిరుగుతారా? తుపాకులతో తిరిగేవాడు కూడా తక్కువ అయిపోయారు. ఇది లేకపోతే తుపాకులు ఇద్దరు చెట్టు మీద పెట్టుకునేవారు. అడవుల్లో చెట్లు పక్కన అక్కడక్కడ దాచిపెట్టుకుని వీళ్ళు వేటకి వెళ్ళి ఆ తుపాకులు వాడుకునేవారు అన్నమాట. ఆ తుపాకులు అనేది కల్చర్ కూడా తగ్గిపోయింది. మనం తుపాకులు కూడా పెద్ద ఎక్కువ పట్టుకున్నాం, ఒకసారి 20-30 పట్టుకున్నాం అక్కడ. సో తుపాకులు అడవుల్లో ఎవరైనా తుపాకులతో తిరిగితే వాళ్ళకి డేంజర్, వాళ్ళ ప్రాణాలకు ముప్పు. ఎందుకంటే మన ప్రాణాలకు ముప్పు అనే ఉద్దేశంతో మనం ఉంటాము, వాళ్ళ ప్రాణాలకు కూడా వాళ్ళకి ముప్పు ఉంటుంది అన్నమాట. కాబట్టి టాస్క్ ఫోర్స్ తిరుగుతున్నది కాబట్టి తుపాకులతో ఎవరు తిరగకూడదు అనేది మన యొక్క ఉద్దేశం. అది కూడా కల్చర్ కూడా పోయింది. కాకపోతే ఇది మీడియాల్లో ఎక్కడ కూడా ఈ టైపు ప్రచారాలు ఏమీ మనకి లేవు. ఓన్లీ ఒక ఇద్దరు దొంగలు పట్టుకున్నారు, ఒక రెండు దొంగలు పట్టుకున్నారు, ఇటువంటి ప్రచారాలు తప్ప టాస్క్ ఫోర్స్ వస్తే పక్క విలేజెస్లో ఎక్కడ మాంసం దొరకట్లేదు, మీట్ దొరకట్లేదు పోయింది, లేకపోతే తుపాకులతో తిరిగే వాళ్ళు పోయారు అనేది ఎక్కడ హైజాకింగ్ గ్యాంగ్స్ అయితే పల్లి కొన్ని ఊళ్ళల్లో ఏంటంటే వీళ్ళు తుపాకులు సంపాదించి తిరిగి పోలీసుల్లాగా మంచి డ్రెస్సులు వేసుకుని వీళ్ళు ఆ స్మగ్లర్స్ దగ్గర దొంగలు తీసుకుని వీళ్ళు అమ్ముకునేవాడు. ప్లస్ వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి వేటాడుకునేవారు. అయితే పల్లి రెండు మూడు హైజాకింగ్ గ్యాంగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా మనం పట్టుకున్నాం. అవన్నీ మనం పట్టుకోవడం వల్ల అక్కడ హైజాకింగ్ గ్యాంగులు తుపాకులతో తిరిగే వాళ్ళు కానీ అడవుల్లో పోలీసులాగా నటించే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తగ్గిపోయారు అన్నమాట. కాకపోతే వీటికి ఎక్కువ ప్రచారం లేదు. అది ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఎలక్ట్రానిక్ ఇది మన పరికరాలు అటువంటి అన్ని ఫారెస్ట్లో పట్టుకున్నాం కదా. పట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఎవరైనా మరి టెర్రరిస్ట్లు అవ్వచ్చు, నెక్స్ట్ లైట్లు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఈ వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ బాంబులు ఇటువంటివి పెట్టేదానికి కూడా మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి కొండ దేవుడు ఇవన్నీ కూడా మన యొక్క రక్షణ వ్యవస్థ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట కొండకి. అది ఎక్కడ న్యూస్ పేపర్స్లో మనం ఎప్పుడు చెప్పుకున్నది లేదు, లేకపోతే కనుక అది పేపర్లో వచ్చింది. కొండకి అంతర్గతంగా మనం రక్షణ కల్పిస్తున్నాము దేవుడికి, దేవాలయానికి, అలాగే భక్తులు కూడా. ఎక్కడ డెకాయిటీలు కానీ రాబరీస్ కానీ మనకి తెలిసి ఎక్కడా లేవు. మన టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఒక డెకాయిటీ కానీ ఒక రాబరీ కానీ కొండల మీద ఎక్కడా లేవు.